శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం హైవే టోల్ ప్లాజా సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అరకు నుండి బీహార్ వెళుతున్న వ్యానులో 900 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు తెలియజేశారు. వీటి విలువ సుమారు 36 లక్షల వరకు ఉంటుందని అన్నారు. ఇచ్చాపురం సీఐ వినోద్ బాబు, ఎస్ఐ సూర్యనారాయణ ఈ మేరకు వివరాలను వెల్లడించారు. ఈ కేసులో 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. ప్లస్ వాళ్ళ సిబ్బంది వీళ్ళందరూ కలిసి ఎంఆర్ఓతో పాటు పెద్ద మనుషులను కూడా తీసుకొని ఓల్డ్ టోల్ ప్లాజా NH-16 పోతే అక్కడ ఒక ఐచర్ వ్యాను ఆపున్నారు. దాంట్లో 3 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు బలవందర్ సింగ్ ఒక అతను పంజాబు, సంతోష్ కుమార్ సింగ్ బీహారు, రాజ్పుత్ సునీల్ కుమార్ సింగ్ ఉత్తరప్రదేశ్. వీళ్ళు 3 వాహనంలో ఉన్నారు. వీళ్లకు అనుమానంతో ఆ వెహికల్ను చెక్ చేస్తే 120 వేరుశనగ బస్తాలు ఉన్నాయి. ఫ్రంట్లో వచ్చేసి 180 ఈ బండిల్స్ గంజా ఉన్నాయి. ఒక్కొక్క బండిల్ వచ్చేసి 5 కేజెస్, 900 కేజీలు అది గంజా ఉన్నింది. దీని వర్త అప్రాక్సిమేట్గా 36 లాక్స్ వర్త్ చేసేటటువంటి గంజా పట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మొత్తం ఇల్లు టోటల్ 6 మెంబర్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.